హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈవీఎంల ట్యాంపరింగ్పై బాలినేని పంతం, ఒంగోలులో పరిశీలన. ఏపీలో ఎన్నికల తర్వాత చాలామంది ఈవీఎంలపై ఆరోపణలు చేశారు, కానీ మాజీ మంత్రి బాలినేని మాత్రం ఓ పద్ధతి ప్రకారం ఎన్నికల కమిషన్ని సంప్రదించారు. చివరకు తాను అనుకున్నది సాధించారు. ఒంగోలులో ఈ నెల 19 నుంచి 24 వరకు ఈవీఎంల పరిశీలన జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంలను పరిశీలిస్తారు. ఈవీఎంల గోల్మాల్ వల్ల ఏపీలో వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలినేని ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు తమ అనుమానాలు నివృత్తి చేయాలని కోరారు. మొత్తం 12 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణకు 5,66,400 రూపాయల ఫీజు కూడా చెల్లించారు. దీంతో ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై పడింది. ఈవీఎంలు తయారు చేసిన బెల్ కంపెనీ ద్వారా వాటిపై వచ్చిన అనుమానాలకు సమాధానం ఇప్పించాలని ఈసీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జరిగేది రీకౌంటింగ్ కాదని, కేవలం డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలనని చెబుతున్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించబోతున్నట్లు ఆమె తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పారు.